ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసరి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి దాకా ఎలా ఉండింది చూద్దాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్థిస్తాను హై మీరు కొన్ని విషయాల్లో మౌనం వేడాలి మౌనం విడిచిపెట్టి గట్టిగా మాట్లాడాలి మీకు మంచి కాలం రాబోతుంది మీరు మొహమాడం మూలంగా ఎంతగా సరిపెట్టుకున్న పరిస్థితులని విముక్తి కలిగి మీకు వృద్ధులకు వెళ్తారు అష్టమ సంతోషం తొలగిపోతుంది తొందరలో మీకు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతిదానికి మౌనంగా ఉంటే సమాధానం పరిష్క సమస్య పరిష్కారం అయిపోతుంది సమాధానం చెప్పకపోతే అనే ధోరణి విడిచిపెట్టి మాట్లాడే ప్రాక్టీస్ చేయండి గట్టిగా మాట్లాడండి మీ మనసులో ఉద్దేశాన్ని భావాన్ని వ్యక్తం చేయండి మనసులో కోపాన్ని కానీ ప్రేమను కానీ వ్యక్తం చేయండి నలుగురిలో కలవండి మీరు మాట్లాడడం మూలంగా కొంతమంది ఎంతకాలం మీరు మెత్తగా ఉన్నారని మిమ్మల్ని అకౌంట్లో పెట్టుకొని వాళ్ళు కొంతమంది దూరం అయిపోతారు మీకు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోవద్దు మీ న్యాచురల్గా మీకుండే ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి చెప్పండి మాట్లాడండి గట్టిగా మాట్లాడాలి అవసరం అయితే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫుల్ కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకోవడము దానివల్ల కొంత ఇబ్బందులు రావడము ఏమైతే ఏదో అవుతుందని మూర్ఖత్వంతో వెళ్ళడం వనగా కొంత నష్టపోవడం జరిగి ఉంటుంది కథలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి ప్రజెంట్ చారియట్ కొంత స్తబ్దంగా ఉంటుంది ఇంచుమించు ఆరో తారీఖు దాకా స్తబ్దంగా ఉంటుంది ఏమీ మూమెంట్ ఉండదు ఏ పని చేయబుద్ధి కాదు ఏదో నడుస్తూ ఉంటుంది తప్ప మీరు చెయ్యాలని కోరుకున్నప్పుడు కూడా పరిస్థితులు సహకరించవు అంతలాగా సమాజాన్నించి కానీ కుటుంబాన్నించి కానీ పరిస్థితులకు సహకారం లేక కొంత మీరు ఎక్కువ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది స్తబ్దంగా ఉంటుంది ఏ పని మూమెంట్ ఉండదు ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ కప్స్ కొన్ని విషయాల్లో నిరాసక్త ఉంటుంది కొంతమంది దూరం పెడతారు కొంతమంది దూరంగా జరుగుతారు మీరు కొన్ని విషయాలు విడిచిపెట్టేస్తారు ఇంకా నాకు చాలు అని చెప్పి అంటే విడిచిపెట్టడం మూలంగా కొన్ని విషయాలు విడిచి చేయడం అనేటువంటిది జాబ్లు విఆర్ఎస్ తీసుకున్నారనుకోండి చాలా ఇంకా నాకు అని విఆర్ఎస్ తీసుకుంటారు అలాగా ఒక సాచురేషన్ పాయింట్ వచ్చి కొన్ని వదిలేస్తారు కొన్ని యాక్టివిటీస్ కానీ కొంతమంది మనుషులు కానీ వదిలేస్తారు మీరు అది ఆ టైంలో ఎలా చేయాలనిపిస్తే మీరు ఎలా చేయండి అనవసరం బాధ్యతలు వదులుచుకుంటారని చెప్పాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ ఇదే చెప్తోంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనవసరం పనులు అనవసరం బాధ్యతలు అనవసరం ఒత్తిడి తగ్గించుకుంటారు ఏం చేస్తే మీకు మంచిది మీ జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉంటుందో మీరు అదే చేస్తారు గతంలో చిన్న చిన్న పొరపాట్లు చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు రియలైజ్ అవుతారు మీకు నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఏముంటాయో వాటిని బయటికి వచ్చి జీవితాన్ని ప్రశాంతంగా జీవితం మార్గం కోసం ప్రయత్నం చేస్తారు అందరూ మీరు విజయం పొందుతారు ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాంగ్స్ కొంత ఉద్యోగాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా మెటర్నిటీ లీవ్ నుండి తీసుకుని రీజాయిన్ అయిన ఆడవాళ్ళు లేదా మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్న వాళ్ళు మళ్ళీ కొంత ఉద్యోగాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి అనవసరంగా మీరు ఉద్యోగంలో ఎవరి గురించి ఏమీ కామెంట్లు చేయకండి కొలీగ్స్ ఎవరి గురించి రకరకాల పనులు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ మాట్లాడుకుంటూ సహజం అది మీరు ఎవరి గురించి కామెంట్ చేయకండి కామెంట్ చేస్తే అది నాలుగైదు రకాలు తిరిగి మళ్ళీ మీరు మిమ్మల్ని కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి డెత్ ఇంకా ఆడు నైట్ ఆఫ్ సోట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మీరు ఎంతమంది ఏదైనా జాబ్ చేసిన చోట మళ్ళీ పాత భాష పాత్ర ఫస్ట్లో ప్రయత్నం చేస్తే వాటిలో వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేదా ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారు ఇంటర్నల్గా మీద పాత ప్రాజెక్టులో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు అలాగా దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి రెండో వారంలో మంచి శుభార్తమైన అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అన్నీ నాకు తెలుసు అని అనుకోవద్దు అన్నీ నాకు తెలుసు అనుకోకుండా జాగ్రత్తగా సలహాలు తీసుకుని చేయండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేయకుండా జాగ్రత్తగా మార్కెట్ చూసుకుని చేసుకుంటూ ఉండాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీరు రావాల్సిన పేమెంట్లు పెండింగ్ పేమెంట్లు ఆగిపోతాయి ఇవ్వాల్సిన ఒత్తిడి పెరుగుతుంది కొంత ఒత్తిడి ఉంటుంది తట్టుకోండి తట్టుకుంటే సెట్ అవుతాయని ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది ఎస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరం చిక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి చిక్కుల సమస్యలు ఏమీ ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చెప్పిన కదా మొట్టమొదటి కాటిలో నోరు తెరిచి మాట్లాడాలి మనసు ఉద్దేశాలు భావాలు వ్యక్తం చేయాలి గట్టిగా ఉండండి ఈ గట్టిగా ఉండే క్రమంలో మిమ్మల్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తుంది సమాజం ఎలాగంటే ఇంత ముందు ఎలా లేవు ఇప్పుడు ఎలా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు గొడవలు అవుతాయి తగ్గు తగ్గు నలుగురులో కలవాలి మీకు నీతులు చెప్తూ ఉంటారు నీతులు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోతారు ఇప్పుడు ఎంతమంది నీతులు మీరు వింటారు ఈ నీతి చెప్పిన వాళ్ళు పోనీ సక్రమంగా ఉన్నారా వాళ్ళు కరెక్ట్గా ఉండరు మీకు మాత్రం తెగ నీతులు చెప్తూ ఉంటారు పురాణాలు చెప్పిన అలా ఉండాలి ఎలా ఉండాలి నువ్వు ఇలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలని మీకు కావాల్సినట్టుగా మీరు ఉండండి ఈ పని పట్టించుకోకండి మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి మట్ల అకౌంట్లో పెట్టి తీసుకోవద్దు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఒత్తిడి భారం పెరిగిపోతుంది కుటుంబ భారం పెరిగిపోతుంది ఉద్యోగము ఇల్లు రెండు నడుపుకోవడం కష్టం అవుతుంది చుట్టాలు రావడం కానీ ఏదైనా జరిగి ఆ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి మేనేజ్ చేసుకోలేకపోతారు కొంత ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీకు మొదటి వారం అంత ఒత్తిడి ఉంది రెండో వారంలో కొంత ఒత్తిడి తగ్గుతుంది కొంచెం తట్టుకోవాల్సింది మీరు ఏం చేయలేరు విద్యార్థుని పిల్లలకి అయితే సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మీరు ఏదైనా ఫీజు కట్టాలి అర్జెంట్ పేమెంట్ చేయాలి ఫీజు కొంచెం ఫైనాన్షియల్గా ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఎలా చేయాలి అర్థం కాక కొంతమీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే నాన్నకి ఒత్తిడి పెడుతూ ఉంటారు ఆ ఒత్తిడి టైం కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు కనబడుతున్నాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశ్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన మంచి మంచి ఇన్ఫర్మేషన్తో కూడా వాళ్ళకు ఉంది బాగుంటుంది మీకు పరిస్థితుల ప్రభావాన్ని బయటపడతారు ఆలోచనల నుంచి బయటపడతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు బాగుంటుంది మృషి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఎవరి మీద అతిగా ఆధారపడకండి మీ పని మీరు చేసుకోండి ఎవరి గురించి పట్టించుకోవద్దు ఎవరు ఏదో చేస్తారు అనుకోండి ఎవరు ఏమి చేయరు ఆ విషయం మీరు తెలుసుకొని మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి కూల్గా ఉండండి ఎంత అయితే అంత అవుతుంది మీ పని డబ్బు కానీ ఏదైనా కానీ ఎంత జరిగితే అంతే జరుగుతుంది మీకు ఐదో తారీఖు తర్వాత ఫ్రీ అవుతారు ఐదో తారీఖు దాకా మాత్రం మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు సమా విలువైన సమాచారం పోగొట్టుకోవద్దు మీరు నలుగురిలో కలవండి నాకు అక్కర్లేదు నేను అవతల మాట్లాడడానికి అని చెప్పి దూరంగా ఉండద్దు అలా ఉండడం మూలంగా మీరు విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా ఎలాగా ఉండాలి ఏది కూడా పొరపాటున పొరపాటు చేయకుండా చూసుకోండి పరిహారం ఏదైనా చేయాలా మృగశులు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోర్స్ మీరే పరిహారం అక్కర్లేదు ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడ చేస్తాను హ్యాంక్ భైరవుని ఆరాధించండి ఓం హ్రీం భం భైరవాయనమ ఓం హ్రీం భం భైరవాయనమ భైరవ మంత్రం జపం చేయండి పునర్వసవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా కాల్ చేస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు కాగడాలు ఉంటాయి కదా కాగడాలు అలాగా మంచి పుల్లలు తీసుకోండి ఇంట్లో చీపురు కాకుండా కొబ్బరి పొలాలు కానీ లేదా ఏవో పొలలు పొలాలు తీసుకొని దానిపైన పత్తి పెట్టి మంచి చెవుల చూసి బండ్ ఉండదు అలాగా కయ్యెత్తులు అంటారు వాటిని వాటికి నెయ్యి రాసి పది ఒత్తులు తయారు చేసుకోండి ఓ శివలింగం పెట్టి శివలింగానికి అభిషేకం చేయండి మీ చాతగినటికి అభిషేకం చేయండి చేసి పూజ అయిన తర్వాత ఈ కయ్యొత్తులు పది వెలిగించండి చుట్టూ పెట్టి ఒక గ్లాసు బియ్యము లేదా తీసుకోకపోతే దాంట్లో గుచ్చి వెలిగించండి పది వెలిగించి అవి ఆరిపోయేదాకా ఓం నమస్వాయి జపం చేయండి లేదా అగరత్తులు ఉంటాయి కదా అగరత్తులు కొంచెం పైన కాటన్ ఒత్తి చో ఒత్తి దారంతో కట్టేసి దాన్ని నీలో ముంచి వెలిగించండి పది ఒకేసారి వెలిగించాలి ఆ వెలిగిన సేపు ఓం నమస్వాయి జపం చేయండి చేస్తే మీకుండే పేడలు అనేవి పోతాయి మొత్తం పర్వాలేదు కొంచెం మీరు మొహమాటం విడిచిపెట్టి మాట్లాడడం నేర్చుకోవాలి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం భూయా